అలహందుల్లా వసలాతు వసలాం అలా రసూలిల్లా ప్రియ వీక్షకులారా మీ అందరికీ నా ఇస్లామి అభివాదం అస్లాములైకుం వరహంతుల్లాహి వబరకాతు నేటి మన అంశం విశ్వాసాల ప్రక్షాళనం జరిగిన వేళ అల్లాహ్ సుబ్హాన్ అహతాల కురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ان الله لا يغير ما بقوم حتى يغيروا ما بانفسهم يه جاتي اين تنام يستتني يستني مارچ كون انت وركو నిశ్చయంగా అల్లాహ సుభాన తాలా కూడా ఆ జాతి గతిని మార్చడు అని అల్లాహ సుభాన తాలా తెలియజేస్తున్నాడు మార్పు మనిషి జీవితంలో ఏదో ఒక దశలో ఏదో ఒక మలుపులో తప్పకుండా జరగాల్సిన ప్రక్రియ పనికి మాలిన ఆచారాలు కానీ అలవాట్లు కానీ రీతులు కానీ పద్ధతి విధానాలు కానీ నినాదాలు కానీ విధానాలు కానీ సిద్ధాంతాలు కానీ అవసరమైనప్పుడు వాటిని మనిషి పరిత్యజించాల్సి ఉంటుంది మార్పుకై అతను ఎంత మనసు వద్దంటున్నా సంసిద్ధమవ్వాల్సి ఉంటుంది మనిషి మారతాడు మారి తీరాలి కనుక మార్పు మంచికి సంబంధించినదై ఉండాలి నిర్మాణానికి సంబంధించినదై ఉండాలి శాంతికి సంబంధించినదై ఉండాలి సత్యానికి సంబంధించినదై ఉండాలి మానవ శ్రేయం ప్రజా అభ్యుదయానికి లోక అభ్యున్నతికి అభివృద్ధికి చెందినదై ఉండాలి అయితే మనిషి జీవితం మార్గదర్శక శూన్యమైతే అతని జీవిత పయనం ఓ ఎడారి యానమైపోతుంది దారులు ఎన్నో ఉన్నా ఏ దారిన దరికి చేరని గమ్యం ఎంత తిరిగిన తరగని దూరం ఏ దిక్కు చూసినా దిక్కు తోచని శూన్యం అడుగడుగున చేసే ఎండమావులు గుండె కోతలు మండే జాలలు ఎండే ఆశలు తీరని వెతలు ఆరని సెగలు అంతా కలిపి జీవితం ఓ పొసగని పంతం అర్ధం పర్ధం లేని అంతం ఎందుకంటే మనిషికి దేవుడు మహా గొప్ప విఘ్నతను తెలివితేటల్ని పాటవాల్ని ప్రసాదించినప్పటికీని అనేక సందర్భాలలో మనిషి అగమ్య గోచరానికి దిక్కుతోచని స్థితికి గొరవుతూ ఉంటాడు ఏ పిలుపు వినాలి ఏ తలుపు తట్టాలి ఎందులో పరిష్కారం ఉంది మరెందులో మోక్షం ఉంది అన్న విషయం అతన్ని సందిగ్ధ అవస్థకు గురి చెయ్యడమే కాకుండా సంశయాల శంకల నిలయంగా అతన్ని మార్చివేస్తుంది ఏది న్యాయం ఏది అన్యాయం ఏది లాభం ఏది నష్టం ఏది ప్రమాదం ఏది ప్రమోదం ఏది ధర్మం ఏది అధర్మం ఏది నీతి ఏది అవినీతి ఎందులో తన శ్రేయం దాగి ఉంది మానవ క్షయం ఇముడి ఉంది అన్న తర్జన భర్జనలు తను పడడమే కాకుండా పరిష్కారానికై నిత్యం తను పరితపిస్తూ ఉంటాడు మరి ఈ విషయాలన్నిటిలోనూ అతనికంటూ ఒక స్పష్టత రావాలి అంటే వీటిని వేరుపరిచే విఘ్నత విజ్ఞానం అతనికి సొంతమవ్వాలి అంటే అతనిలో శ్రద్ధ నిండాలి నిజ ఆరాధ్యుడైన అల్లా సుభాన ఎడల భక్తి ఉప్పొంగాలి అనురక్తి తోడవ్వాలి దయాక్షమాగుణాలు అతనికి అలవడాలి వీటన్నిటితో పాటు దయాస్వరూపుడైన కరుణామయుడైన ఆ నిజ ప్రభు అయిన అల్లాహ సుబాన హోతాల కృపా కటాక్షం కూడా అతన్ని వరించాలి అప్పుడు గాని అతను మార్గం మీదికి రాలేడు గమ్యం చేరను లేడు ఇదే విషయాన్ని అల్లా సుబాన హతాల కురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు అహుద్దు రజీం بسم الله الرحمن الرحيم يا ايها الذين امنوا ان تتقوا الله يجعل لكم فرقانا ويكفر عنكم سيئاتكم ويكفر سيئاتكم ويغفر لكم والله ذو الفضل العظيم وسبحنا وجنلارا ان تتقوا الله మీరే గనక అల్లాహ్ ఎడల భయం భీతి కలిగి జీవించినట్లయితే సత్య అసత్యాలను వేరుపరిచి చూసే విఘ్నతను మనోదృష్టిని అల్లాహుభానహతాల గీటురాయిగా మీకు ప్రసాదిస్తాడు మీ నుండి మీ చెడులను అల్లా సుభాన హోతాల తొలగిస్తాడు మీ తప్పిదాలను అల్లా సుబాన హోతాల మన్నిస్తాడు నిశ్చయంగా అల్లా సుబాన హోతాల ఎంతో మహోన్నత అనుగ్రహశీలి అని అల్లా సుబాన హోతాల సెలవిస్తున్నాడు అభిమాన అభిమానమిత్రుల ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం ఈ ఫుర్ఖాన్ ఈ గీటు రాయిని పుచ్చుకునే తన పవిత్ర ప్రవచనాలతోటి పరిశుద్ధమైన సాంప్రదాయాలతోటి తోటి జనుల్లో బాగా లోతుకు కూరుకుపోయి పేరుకుపోయి దట్టంగా తయారైన యొక్క అవిశ్వాసాల్ని అపనమ్మకాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు ఎంతో చాకచక్యంగా ప్రక్షాళించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం తన ప్రవచనాల ఆధారంగా పరిశుద్ధమైన తన సాంప్రదాయాల యొక్క పునాదిగా ఆయన ఓ మహోన్నత ఉద్యమానికి తెరలేపారు అది జీవితపు అన్ని అంగాలను అన్ని రంగాలను తనలో కలుపుకొని ముందుకు సాగే జీవన విధానం ఆర్థిక విధానము కానీ ఆధ్యాత్మిక విధానము కానీ రాజకీయ వ్యవస్థ కానీ నైతిక విధానము గాని ప్రతి రంగంలోనూ మానవ చరిత్ర మరువలేని యొక్క మార్పులను ప్రవక్త ముహమ్మద్ సలహాహు వసల్లం వారు ప్రతిపాదించడమే కాకుండా స్థాపించి చూపి మరి ఆయన పరమపదించి పరలోక మిత్రుడైన అల్లాహ సుభానహతాల వైపునకు పయనించారు కనుక ప్రియప్రవర్త మహమ్మద్ సలహాహు వసల్లం వారు చేపట్టిన ఈ మహోద్యమం కారణంగా అనేక మానవ ఆత్మలు ప్రక్షాళన గావించబడి పవిత్రతను సంతరించుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడపడమే కాకుండా జీవితానికంటూ ఒక అర్థం పరమార్థంతో వారు వీడ్కోలు పలకడం జరిగింది ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు ప్రక్షాళించిన అపనమ్మకాలు అవిశ్వాసాల్లో కొన్నిటిని ఈరోజు మనం ప్రస్తావించుకోబోతున్నాం ప్రియ వీక్షకులారా అరబ్బుల్లో ముఖ్యంగా అల్లా సుహాన హోతాలా ఎడల పరిపూర్ణ అవగాహన ఉండేది కాదు ఆయన నామ గుణాల విషయంలో కానీ శక్తి సామర్థ్యాల విషయంలో కానీ వారు పెడత్రోవలు పోయేవారు వాటికి పెడార్థాల్ని తీసేవారు అల్లాహ్ సుభానహుతాల వారి ఆ వైఖరిని ఖండించడమే కాకుండా సరైన మార్గం ఏది కాగలదు అని చూపిస్తూ సెలవిచ్చిన మాట أعوذ بالله من الشيطان الرجيم ولله الأسماء الحسنى فدعوه بها ماري الله سبحانه وتعالى منشي منشي نعمال ناي ميرو آينو بلوالي أنت نعمال توتي بلواندي وذروا الذين يلحدون في أسمائه యామలోన్ ఎవరైతే ఆయన నామాల విషయంలో వక్రతకు లోనవుతున్నారో తప్పు త్రోవలు తొక్కుతున్నారో వారిని మీరు విడనాడండి పరిత్యజించండి వారు చేసిన ఆ దురాగతాలకి గాను నిర్వాకాలకి గాను ఖచ్చితంగా వారు శిక్ష సమీపకాలంలోనే అనుభవిస్తారు అని అల్లాహ సుబానహతాల హెచ్చరిస్తున్నాడు కూడా కనుక మిత్రులారా అలనాటి అరబ్బు సమాజంలో అల్లాహ్ ఎడల అల్లాహ్ నామ గుణాడ ఎడల ఉండే వైఖరిని కనుక మనం పరిశీలించినట్లయితే దాన్ని మూడుగా మనం విభజించవచ్చు ఒకటి అల్లాహ్ పేర్లు నామాల విషయంలో వారు జోక్యం చేసుకొని ఆ నామాల్ని మార్చేసేవారు ఉదాహరణకు అల్లాహ్ అన్న నామానికి బదులుగా అల్లాత్ అన్న యొక్క విగ్రహాన్ని తయారు చేసుకొని అది తనకు మేలు చేస్తుందని భావించేవారు అల్లా సుహాన హోతాలా నామాల్లోని అల్ అజీజ్ అన్న నామానికి బదులుగా దాని స్థానంలో అల్ ఉజ్జా అని పేరు పెట్టుకొని దాన్నో విగ్రహంగా ప్రతిష్ఠింపజేసుకొని ఎంతో శ్రద్ధ శక్తులతోటి ఆ విగ్రహాన్ని కూడా వారు కొలిచేవారు కనుక అల్లా సుహాన్ హోతాలా ఇలా ఆయన నామాల్ని మార్చడాన్ని ఖండించడం జరిగింది హెచ్చరించడం జరిగింది రెండవది వారు అల్లాహ్ నామాల్లో ఆయన పేర్కొనని అలాగే ఆయన ప్రవక్తలు ఎంతమంది అయితే వచ్చారో వారిలో ఏ ఒక్కరూ పేర్కొని యొక్క కొత్త నామాల్ని కూడా వారు కల్పించుకునేవారు మూడవది అల్లాహ్ సుహాన తాలా నామ గుణాల్ని వారు కుదించేవారు ఈ మూడు రకాల వైఖరులు ఏవైతే అల్లాహ్ నామ గుణాల విషయంలో అలనాటి యొక్క అరబ్బుకి చెందిన అవిశ్వాసులు పెడార్థాలు పెడతోవలనేవి పోయేవారో వాటిని అల్లాహ శుభానర్హత ఖండించారు అలాగే ఆస్తికులైన వారు అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మేవారు దేవుడు ఉన్నాడు అని అని నమ్మే సమాజాల్లో కూడా అల్లా సుభానహోతాల ఎడల మూడు వైఖరులు సదా అనేవి ఉంటూ వచ్చాయి ఆ మూడు వైఖరులు తప్పు వైఖరులు అందులో ప్రథమమైనది మొ అంటారు వాళ్ళ అంటే వీరు శూన్యాన్ని పూజిస్తారు అల్లాహ నామాల్ని కానీ ఆయన గుణాల్ని కానీ వీరు విశ్వసించరు కనుక శూన్యాన్ని దైవంగా భావించేవారు వీరిని ఓ అంటారు రెండో వర్గం ఎవరంటే ముషబ్బిహ అంటే మనిషికి ఎలాగైతే శక్తి సామర్థ్యాలు వినే శక్తి చూసే శక్తి గ్రహించే శక్తి ఇవన్నీ ఉన్నాయో అలానే దైవానికి కూడా ఉన్నాయని దైవాన్ని మనుషులతో పోల్చేవారు కనుక దాన్ని పోలిక కల్పిస్తారు ఆ పోలికలో అర్థపరంగా పోలికలు కూడా ఉన్నాయి అలాగే రూపపరంగా ప్రతిమ రూపంలో కరుణకంటూ ఒక పోలిక దయకంటూ ఒక పోలిక అలాగే కఠినంగా శిక్షించేవాడు అన్నదానికి ఒక పోలిక ఇలాంటి నామాలు గుణాల్ని పోలికలు ప్రతిమలు కల్పించేవారు అంటే విగ్రహ ఆరాధకులు అంటే విగ్రహ ఆరాధకులు అంటే అల్లాహ్ నామ గుణాలను ఏదో ఒక దానితో పోల్చి దానికి అనుగుణంగా ఆ యొక్క విగ్రహాలను కానీ ఆ భావాలను కానీ నమ్మి నడుచుకునేవారు మూడో వర్గాన్ని మనం తీసుకున్నట్టే ముఅవిలా అంటారు అంటే అల్లా సుబానహతాలాకు సంబంధించిన గుణగణాల్లోని కొన్ని గుణాల్ని వీరు పెడార్థాలు తీస్తారు వాస్తవమైన అర్థంలో ఆ గుణాలను అంగీకరించరు కనుక ఈ మూడు వైఖరులు పైన పేర్కొన్న మూడు వైఖరులు కానీ తర్వాత పేర్కొనబడినక మూడు వైఖరులు కానీ వీటన్నిటినీ ఉద్దేశించి అల్లాహ్ సుభానహుతాల హెచ్చరిస్తూ చెబుతున్నమాట మరి అల్లాహుభానహతాలకు మంచి మంచి పేర్లు నామాలతోటే ఖుర్ ఆన్ మరియు హదీసు ద్వారా రూఢి అయిన ఆ మీరు అల్లాహ్ను వేడుకోండి వజరుల్ అదీనయుల్హదూనఫీ అస్మాయి ఆయన నామాల విషయంలో గుణాల విషయంలో ఎవరైతే వక్రతకి పోతున్నారో వారిని మీరు విడనాడండి ఈ హలోకంలో మనిషికి అన్ని విధాల యొక్క స్వేచ్ఛ అధికారాలు అనేవి అల్లాహ ఒక పరిమిత స్థాయిలో ప్రసాదించాడు గనుక ఆ స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకుంటూ కొందరు అల్లా సుభానహతాల నామ విషయంలో దుస్సాహసానికి పాల్పడే అవకాశం ఉంటుంది వారు పాల్పడతారైతే సైజుజౌ నమాకాను యామలోన్ వారి ఆ నిర్వాహకాలకి గాను వారి ఆ దుస్సాహసాలకి గాను అల్లా సుభాన హోతాల వారిని ఖచ్చితంగా సమీపంలోనే శిక్షిస్తాడు అన్న యొక్క హెచ్చరిక కూడా ఈ సందర్భంగా అల్లా సుభాన తెలియజేయడం జరిగింది ఇక అభిమాన మిత్రులారా మనం కాసేపు ముందు చెప్పుకున్నట్లే మనిషికున్న దౌర్బల్యాలను అలనాటి అరబ్బులు అల్లాహ సుభానహతాలాకు కూడా ఆపాదించేవారు అంటగట్టేవారు కనుక అల్లా శుభాన హోతాలకు పార్ట్నర్స్ ఉన్నారని భాగస్వాములు ఉన్నారని అల్లా శుభాన హోతాల యొక్క ఆన మేరకు పనిచేసే దైవదూతలు వారు అల్లాహ్ సంతానమని వారు స్త్రీలని ఇలా వారు అల్లా శుభాన హోతాలకు ఏ విధంగానూ శోభించని విషయాలను ఆపాదించేవారు కనుక అల్లా సుబానహుతాల వారి ఆ అపనమ్మకాలను ప్రక్షాళిస్తూ హెచ్చరిస్తూ చెప్పిన మాట జిన్ వారు జిన్ను వర్గాన్ని అల్లా సుబానహతాల భాగస్వాములుగా పార్ట్నర్గా వారు ప్రచారం కల్పిస్తున్నారు వాస్తవం ఏమిటంటే అల్లా సుభాన హోతాలా వారికి వారిని పుట్టించాడు వారు అల్లా సుభాన హోతాలా ద్వారా ఉనికిలోకి వచ్చిన సృష్టి రాసులు మరి సృష్టి రాసులు సృష్టికర్త ఒకటి కాగలవారు అలాగే అల్లా సుబాన హోతాలా సెలవిచ్చిన బిగైర్ ఇల్మ్ ఏ యొక్క జ్ఞానం లేకుండా మరే ప్రమాణం లేకుండా వారు అల్లాహుభానహుతాలకు మగ సంతానాన్ని ఆడ సంతానాన్ని వారు అంటగడుతున్నారు శుభహానహుతాల అమ్మాయసి ఫోన్ ఏ యొక్క పెడార్థాలు అనేది వారు తీస్తున్నారు ఏ అపి పవిత్రతమైతే అల్లా సుభాన హుతాలకు అంటగట్టే ప్రయత్నం అనేది చేస్తున్నారో ఏ అపప్రదనైతే అల్లాహ్ మీద మోపే యొక్క దుస్సాహసం వారు చేస్తున్నారో సుభహానహ అల్లాహ్ సుబాన హుతాల వారి ఆ అభివర్ణనలకు వారి ఆలోచనలకి వారి నమ్మకాలకి వారి యొక్క విశ్వాసాలన్నిటికీ ఆయన అతీతమైన వాడు పరమ పవిత్రుడు అని అల్లాహ్ సుబాన హోతాలా సెలవిస్తున్నారు సెలవీయడమే కాకుండా అల్లాహ్ సుబాన హుతాలా ఇలాహ ఇల్లాహు ఆయనే మీ అందరి ప్రభు అల్లా సుభాన హోతాల ఆయనే అల్లాహ ఎవరు అల్లాసుభాన హోతాలా ఆయన తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు కుల్ల కుల్లి సృష్టిలో విశ్వంలో ఉన్న చరాచరాలన్నిటినీ ప్రతి వస్తువుని సృష్టించినవాడు వహు అలా కుల్లి ఉం వకీల్ సమస్త విషయాల యొక్క కార్య సాధకుడు కూడా ఎవరు అంటే ఆయన అల్లా సుబహానహతాలా మాత్రమే కనుక అభిమాన సోదరులారా అల్లా సుబాన తన గురించి తెలియజేసి చెప్పిన మాట ఏ యొక్క భ్రాంతిలోనైతే మానవ సమాజం బ్రతుకుతున్నదో అల్లాహ్ను తీసుకొని ఆయనకు సంతానాన్ని కల్పించడం కానీ ఆయనకు విగ్రహ ప్రతిమల్ని ప్రదర్శింపజేయడం గాని చేస్తూ ఉన్నదో ఇలా చేయడానికి ఆస్కారం లేదు ఎందుకు అంటే అల్లాహుభాన హోతాలా సెలవిస్తున్నమాట లా అబ్సార్ వహువ యుద్రికుల్ అబ్సార్ వహువల్ లతీఫుల్ ఖబీర్ చూపులు ఆయన్ను అందుకోజాలవు ఆయన అందరి చూపుల్ని చూపుల్ని అందుకోగలడు ఆయన సూక్ష్మగ్రాహి ఆయన పూర్ణమైన జ్ఞానం కలిగిన వాడు అని అల్లాహ్ సుబాన తాలా సెలవిస్తున్నాడు కనుక అభిమాన మిత్రులారా ప్రియ ప్రవక్త మహమ్మద్ సలహు అలీ వసల్లం అలనాటి అరబ్బుల్లో అల్లాహ సుబానహుతాల ఎడలగలక ఈ అపనమ్మకాలను ఈ అవిశ్వాసాలను ప్రవక్త ముహమ్మద్ అలైహి వసల్లం వారు ఈ రకంగా ఒక్కొక్కటిగా ఆయన ప్రక్షాళించడం అనేది జరిగింది ఆ తర్వాత ఏ సమాజమైతే ముందుకు వచ్చిందో ఆ సమాజం ఓ నవ సమాజంగా లోకానికి ఓ నవయుగంగా అది తన ఖ్యాతిని అలానే శాశ్వతం చేసుకుంది కనుక మనిషి తనలో ఉన్న యొక్క బలహీనతల్ని తనలో ఉన్న యొక్క మనోదౌర్బల్యాలని అల్లాహ్కు ఆపాదించే ప్రయత్నం చెయ్యడం నిజంగా నిష్ఠూరము కూడా అలాగే దుస్సాహసం కూడా మనం మన నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ను ఏ విధంగా నమ్మాలో ఆ విధంగా మాత్రమే మనం నమ్మి నడుచుకోవాల్సిన ఆవశ్యకత ఎలానే అందరి మీద ఉంటుంది కనుక అల్లాహ సుభానతలు మనందరికీ అలాంటి సద్బుద్ధిని సద్భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాము అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కత